ఇన్నేళ్లుగా ఉన్నాయి, ఇప్పుడు ఇప్పుడు ఎలా పోతాయండి? మనకంతా అపనమ్మకం కదా, గమ్మున్ని నమ్ముతామా? ఓ పటాన్ని నమ్మం, కానీ నమ్మితే మహిమను చూడగలుగుతాం. హల్లెలూయా. 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతుందంట ఒక ఆవిడ, తెలుసు కదా మీకు, ఎన్నో మందులు వాడిందంట, ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, కానీ ఎక్కడికి వెళ్ళినా పని అవ్వలేదు. కానీ ఆమె ఒకటి నమ్మింది, యేసు ప్రభు వస్త్రపు చెంగు వెనకమాలెళ్ళి వెనకాల నుంచి వెళ్ళి అలా ముట్టుకుని వస్తాను, ఆయన్ని కూడా కాదు ఆయన వేసుకున్న వస్త్రపు చెంగు ముట్టుకుని వస్తానంతే నా నా బాధ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా అది తొలగిపోతుందని నమ్మింది ఆవిడ. ఆమె నమ్మకమే 12 ఏళ్ళుగా ఆమెను ఏ సమస్య ఏలుబడి చేస్తుందో ఆ సమస్యకి ఆమెకి లేకుండా చేయగలిగింది. స్తోత్రం కలుగునుగాక. అదే రీతిలో నువ్వు నమ్ము దేవుని బిడ్డ, నా దేవుణ్ణి జీవితంలో మహిమ కలిగిన కార్యాలు ఎన్నో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మితే కార్యాలు చూస్తావు, నమ్మకపోతే ఇంక అంతే సంగతి. నమ్మితే చెప్పండి మహిమను చూడగలుగుతావు. హల్లెలూయా. 12 ఏళ్ళుగా ఉన్నదే ఏమంటే పోలేదా, సమస్య పోయిందా లేదా? సమస్య సాక్ష్యంగా మారింది. నువ్వు కూడా ఒకవేళ ఎన్నో సమస్యలను మూట కట్టుకుని దేవుని సన్నిధిలో అడుగు పెట్టేవేమో, ఇక్కడ నువ్వు నమ్మి ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంటుండగా నా దేవుడే ఆ సమస్యల్ని సాక్ష్యాలుగా మార్చబోతావు. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహిమపరుచుదాం. ఎస్, ప్రతి టెస్ట్ని, ప్రతి ట్రయల్ని, ప్రతి టెంప్టేషన్ని ఒక అద్భుతమైన టెస్టిమోనీగా నా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, ఆయన వల్ల అవుతుంది. నమ్మండి, దిగులు చెందకండి, భయపడకండి, విశ్వాసం ఉంచండి. ఎవరెవరో చెప్పిన వాటి మీద కాదు విశ్వాసం ఉంచాల్సింది, యేసయ్య వాక్యం మీద విశ్వాసం ఉంచండి. ఆయన వాక్యం ఏమైనా చేయగలుగుతుంది. శూన్యములో దేవుని వాక్కు విడుదలైతే అనంత సృష్టి కలుగు చేయబడింది. అలాగే ఏది లేదో దాని నా దేవుణ్ణి జీవితంలో పుట్టించడానికి సమర్థుడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, నమ్మండి, విశ్వసించండి, ఆయనకి సమస్తము సాధ్యమే. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.